మన ఎమ్మెల్యే గారు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి 4వ పాదయాత్ర సందర్భంగా రైతు భరోసా హెల్త్ క్లినిక్ అలాగే సచివాలయం అన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. ప్రజా యాత్రలో పాల్గొనడం జరిగింది. బ్రహ్మానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. ప్రజా సంకల్ప యాత్ర 4వ విడత సందర్భంగా మా గ్రామంలో సచివాలయాలు ఆర్బీకేలు విలేజ్ క్లినిక్లు ఈ రోజు ఎమ్మెల్యే గారు మండల ప్రెసిడెంట్ గారు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. పల్లెలకు ఇవి చాలా ఉపయోగకరం అనేది జనాలందరికీ తెలుసు. ఇంత అందుబాటులో ప్రభుత్వం అందించడం చాలా గొప్ప విశేషము. ఊరికి బయట ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇలాంటి బిల్డింగ్లు కట్టడం ముఖ్యంగా సంతోషదగ్గ విషయము. ఇలాంటి అభివృద్ధి పనులు ఇంకా ముందు చాలా జరగాలని ఆశిస్తూ ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ. నా పేరు బ్రహ్మానంద రెడ్డి, పెద్దడుగురు మండలం, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్. మాకు పెద్దారెడ్డి వచ్చిన తర్వాత మాకు పెద్దడుగురులో అయితేనేమి, యాడికి మండలంలో అయితేనేమి, ఈ ప్రాథమిక హెల్త్కి హెల్త్ విలేజ్ క్లినిక్లు 30 పడకల ఆసుపత్రులు పెద్దడుగురు మండలం యాడికి మండలంలో పూర్తిగా వచ్చినాయి. ఇంకా మాకు పెద్దడుగురు మండలంలో కానీ పంటలకి రెండు పంటలకి నీళ్లు ఇంతవరకు ప్రభాకర్ జేసీ వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇంతవరకు ఇచ్చిన దాఖలాలు లేవు రెండు పంటలకి. కానీ పెద్దారెడ్డిని ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు 4 సంవత్సరాల కాలంలో 2 సార్లు నీళ్లు వదిలినాడు. ఇప్పుడు కానీ నీళ్ళు వదలడానికి సిద్ధంగానే ఉన్నారు. రైతులు చాలా మాకు రైతులకు కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్సులు కానీ బాగా వర్తింపజేపిస్తున్నాడు అన్న. పంటలు పండకపోయినా కానీ పత్తి పంటకి డబ్బులు ఒక రైతుకి ఎకరాకి 25,000 లెక్క, ఎంత ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని 25,000 లెక్కలు డబ్బులు పన్నాయి రైతులకి. ఈ సంవత్సరం కానీ ఒకవేళ అన్నగా ఏదన్నా కానీ ఇన్సూరెన్స్ అన్నీ కానీ క్రాప్ బుకింగ్ అన్నీ చేయించినాము. ఒకవేళ మాకు ఇంకా అన్న ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటాను. గతంలో మా పెద్ద 3 మండలాలు దిగ్గజంగా పాదయాత్ర పూర్తి చేసినారు మా పెద్ద కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు. పూర్తి చేయడం కారణం ఏంటంటే ప్రజలు ప్రతి గ్రామంకి వెళ్తే ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ బ్రహ్మవ్రతం పెట్టారు. గతంలో 30 ఏళ్ళ పాలకులు మా ముందుకు వచ్చిన చరిత్ర దాఖలాలు లేవు. కానీ ఎమ్మెల్యేగా ఒకసారికే ఇంత ప్రజల్ని ఇంత ఆదరిస్తున్నారంటే పెద్దారెడ్డి గారు ఏ విధంగా చేస్తున్నారనేది ప్రజలు ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఈ అనుకున్న కారణం ఏమంటే తాడిపత్రి నియోజకవర్గంలో గత పాలకులు 30 ఏళ్ళ చరిత్రలో ఏ ఊరు కానీ వెళ్ళిన దాఖలాలు లేవు. ఎందుకు వెళ్ళలేదంటే ప్రజలు వాళ్ళకి ఓ నిరుంగ చెప్పాలి జరిగింది. వాళ్ళకి ప్రజలు వాళ్ళే ఓటేస్తారు మేము పోకుండా అనే ధీమా ఉంది. ఆ ధీమా ఉండకూడదు ప్రజల్లో. మేము ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు అనేది మా పెద్ద లక్ష్యం. అందుకని 3 మండలాలు ప్రతి ఇంటికి వెళ్ళారు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు వస్తా ప్రతి ఒక్కరు రైతు సోదరులతో ప్రతి పొలంలోకి దిగాడు. ప్రతి మీ కారణాలు ఏమి, మీకున్న సమస్యలు ఏమని ఆడ స్పాట్లో దిగి ప్రతి ఒక్కటి ఆ విలేజ్ క్లినిక్ అయితే మళ్ళీ అటు వచ్చేసి ప్రతి ఒక్క రోడ్డు వైపు వెళ్ళే కష్టాలు ఏది ఉన్నా కూడా మా పెద్దని పరీక్షిస్తారు. దాన్ని చేసి ఇచ్చేశారు. తర్వాత వచ్చేసి మండలంలో ఏ సమస్యను వచ్చిందంటే ఏ సమస్య కూడా అది ఒక రోజులో పూర్తి చేస్తాడు అని మాకు ధీమా ఫుల్ ఉంది. ఎందుకంటే మళ్ళీ ఇట్లాంటి ఎమ్మెల్యేని తెచ్చుకోలేము మేము. ఇంకోటి నీరు, సాగునీరు అందించే దానిలో పైప్ లైన్ కూడా పూర్తి చేస్తాడు. ఇంకో 2 నెలల్లో పూర్తి అవుతుంది తాగునీరు. ఇప్పుడు ఈ సంవత్సరంలో కూడా పంటకి అందే విధంగా చర్యలు తీసుకుంటున్నాడు. దానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా సోషల్ మీడియా తరపు నుండి కూడా మా ప్రజలు ఇక్కడ వచ్చిన యావత్ ఇప్పుడు ప్రతి ఒక్కరోజు 600-700 మంది పాదయాత్ర పాల్గొంటున్నారు. ఈ ఎండలు కానీ 1,000 నుండి 2,000 మంది కూడా పాల్గొంటారు ప్రొద్దున 1 గంటకి. నా పేరు జగదీశ్వర రెడ్డి, తాడిపత్రి మండలం గణవరపల్లి కాలనీలో ఉంటా. నేను ఫస్ట్ నుంచి పాదయాత్రలో పాల్గొంటానా. ప్రతి ఊర్లలో జనాలు బాగా పెద్దారెడ్డి నేను స్వాగతం పలుకుతున్నారు. అట్లే యువత కానీ ముందుకొచ్చి పాల్గొంటున్నారు. 2019లో 7,500 మెజార్టీతో పెద్దారెడ్డి గెలిచాడు. ఈసారి మళ్ళీ మేము 15,000 మెజార్టీ పైనే గెలుస్తామని నేను చెప్తాను ముందే. అట్లే ముందు యువత కానీ ముందుకొచ్చి బాగా సోషల్ మీడియా పరంగా కానీ అందరు బాగా ముందుకొచ్చి పనిచేస్తామని మేము చెప్తున్నాం. మేము కేశవరెడ్డి అన్న ఆధ్వర్యంలో పనిచేస్తాం. అట్లే బాగా ఈసారి 15,000 మెజార్టీతో గెలుస్తామని చెప్తున్నా, తగ్గేదిలే. నా పేరు బొంబా రమేష్ నాయుడు, మండల కన్వీనర్, మా వైఫ్ మండల ప్రెసిడెంట్, బ్రహ్మానంద రెడ్డి గారు ఈయన సీనియర్ నాయకుడు, నగరూరు. ఈరోజు సచివాలయ ఓపెనింగ్లు, అదేవిధంగా రైతు భరోసా, అదేవిధంగా హాస్పిటల్, ఈ 3 ఓపెనింగ్ జరగడం మా ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు పాదయాత్రలో ఈ 3 ఓపెనింగ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ అంతటి కూడా అన్ని అవకాశాలు బాగున్నాయి. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా ఉండాలని మన జగన్మోహన్ రెడ్డి గారు
పంచాయతీకి ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది।